ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం యొక్క పనితీరుపై కానీ, ప్రభుత్వ పాలనపై కానీ, స్కీములపై కానీ, స్కీముల ఇంప్లిమెంటేషన్ పైన కానీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసే కదా. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఏముందండి తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ యాజ్ అపోజిషన్ పార్టీగా రేంజ్ చేస్తూ ఉంది ఇష్యూస్ని. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ పైన కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రశ్నించింది. పాత దరఖాస్తులు క్యాన్సిల్ చేసి కొత్త దరఖాస్తులు పెట్టుకోమన్నారు పెన్షన్స్కి. అంటే పాత దరఖాస్తుల్లో ఎందుకు క్యాన్సిల్ చేయించమన్నట్టు సంకేతం ఏంటి? అప్పుడేమన్నారు, అరే ఇంతమంది పెన్షన్లు ఎట్లకెళ్ళి ఇస్తారు, ఉన్న జనాభా ఎంత, ఇంతమంది ఎట్లా పెన్షన్లు ఇస్తారని అప్పుడు మాట్లాడినారు. ఈరోజు ఇస్తున్నటువంటి పెన్షన్లలో బోగస్ లేవా? గొర్రెలు బర్రెలు వీటిని సబ్సిడీ కింద ఇస్తున్నారు, ప్రజలు అడిగారా? ఇప్పుడు ఊర్లలో అంటున్నారు, అంటే ముఖ్యమంత్రి మా ఇంట్లో పిల్లల్ని గొర్రెలు కాసుకొని బతకమని చెప్తున్నాడా? మల్లన్సాగర్ ప్రాజెక్టు ఏమైంది మేడం? ఆ రోజు అరెస్ట్ కూడా చేశారు, అసలు ఏం జరిగింది ఆ రోజు? సేకరణ బిల్లు పెట్టినప్పుడు దాన్ని ఎందుకు అడ్డుకోలేదు మేడం? మెజారిటీ ఉంది, పాస్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి మేనిఫెస్టోలు అప్పుడు ఎలక్షన్కి ముందు ఏదైతే చెప్పారో తుంగులకు తొక్కేశారు అని చెప్పి చాలా విద్యార్థులు తిరగబడుతున్నారు, అలాగే ప్రజా సంఘాలు తిరగబడుతున్నాయి. నీళ్లు నిధులు నియామకాలపైన తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని అంటున్నారు. టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు నేను తెచ్చాను అంటున్నారు. ఇచ్చిందా తెచ్చారా? అసలు ఇచ్చిన వాళ్ళకంటే తెచ్చిన వాళ్ళకే ఎక్కువ పేరు ప్రదేశంలో వచ్చింది. ఆంధ్ర వాళ్ళ గురించి చాలా మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు రోజు. ఈ లేపు అంతా వీళ్ళంతా వెళ్ళిపోతారు, ఇదంతా మీవే అనేటటువంటి విధంగా వాళ్ళకి ఆశలు కల్పించారు. అయితే గద్వాల జయజమ్మ తెలంగాణ రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశించవచ్చు. అయితే అసలు అడగకూడదు, రేసులో ఉండకూడదు, అడగడానికి అర్హత లేదు. ఆమె ఎట్లడుగుతుంది, ఆమె ఎట్ట చేస్తుంది? ఉమెన్ అయితే అడగాలనా? కవిత అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవిత. ఇదేంటంటే బతుకమ్మ అట కవిత నేర్పించలేదు ఎవరికి. ఓకే, కవితమ్మ బతుకమ్మని సెంటిమెంట్గా వాడుకోవడానికి ఉద్యమం సమయంలో దాన్ని వాడుకొని కవితమ్మ పాపులారిటీ తెచ్చుకున్నది. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ వర్షన్ ఏమంటున్నారంటే పార్లమెంట్ ముట్టడికి వెళ్తాము అని అనౌన్స్ చేసినందుకే దాన్ని ఆపడం కోసమే నన్ను అరెస్ట్ చేయించారని మందకృష్ణ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉస్మాన్ యూనివర్సిటీ జత జయంతి ఉత్సవాలు అడిగితే ముఖ్యమంత్రి గారిపై పల్లెత్తి మాట మాట్లాడినటువంటి దుస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో వారి పాలన ఏంటి, వాళ్ళ ప్రజలు మెచ్చుకుంటున్నారా, వాళ్ళు ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు నోరిప్పలేకపోయిండు ఆ సమావేశంలో? బంగారు తెలంగాణలో బంగారు వాళ్ళది, ఆ నలుగురిది బంగారు తెలంగాణ మాట ప్రజలకు. మేడి పండులాగా ఉంది తెలంగాణ పరిస్థితి ఈరోజు. ఇప్పుడు మీ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మీరు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు? స్టార్టింగ్లో మీకు ఆయనకి డి అంటే డి అన్నట్టు ఉండేది, కారణం ఏంటంటారు?